పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు మరియు మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 10 సంవత్సరాలైంది. ట్రస్ట్ తరపున ఎన్నో సేవలు చేపట్టాం, కార్యక్రమాలు చేపట్టాం. కరోనా సమయంలో కూడా కులమతాల అతీతంగా సేవలు అందించాం. వచ్చే ఎన్నికలలో ప్రధాన పార్టీ ద్వారా పోటీ చేస్తాను, మన గురజాల మన మేనిఫెస్టో విడుదల చేసిన చింతలపూడి శ్రీనివాసరావు. నారీశక్తి, స్వయం ఉపాధి, ప్రతి గ్రామంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు, జలప్రసాదం, ప్రతి ఒక్క గ్రామానికి మినరల్ వాటర్ కేంద్ర ఏర్పాటు చేసి 20 లీటర్లు కేవలం 1 రూపాయికే అందించడం జరుగుతుంది. రైతు నేస్తం సమస్య మీద పరిష్కారం మనది. 3 ఎకరాలలోపు ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా. ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్, గోడౌన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకు 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్, కళ్యాణ కానుక, ఆడబిడ్డలకు అండగా ఉంటాం. నియోజకవర్గ పారిద్రోహిణి పేద బిడ్డలకు వారి వివాహ సమయంలో అండగా ఉంటామని అన్నారు. దసరా నుంచే నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు చేస్తాం. చాలా మందికి ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్స్ చేయడం కూడా జరిగింది. ఇది వైద్యపరంగా మా హాస్పిటల్ నుంచి కానీ మా వాళ్ళందరూ కూడా మా స్టాఫ్ అందరూ కూడా అన్ని విలేజెస్ తిరిగి మెడికల్ క్యాంప్స్ చేసి చేశాం. అదేవిధంగా కూడా మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అప్రాక్సిమేట్గా 150 మేము ఫీజులు కట్టడం జరిగింది. అది ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ కాలేజెస్కి వెళ్ళడం కానీ ఇంకా వాళ్ళ కాలేజ్ డబ్బులు కానీ చాలామందికి హై టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా అంటే ఓన్లీ ఇక్కడే చాలామంది పిల్లలు నాకు మాస్టర్కి వచ్చినాయి కూడా. ఇద్దరు ముగ్గురు పిల్లలు చదువుకోవడానికి 520 వచ్చి వాళ్ళ చదువు వచ్చింది. ఇమీడియట్గా 9 లక్షల నేనే పే చేయడం. కాబట్టి మా ట్రస్ట్ అనేది విద్యాపరంగా కూడా ప్రతి ఒక్కరిని మార్పునంతలో మేము చేసుకుంటూ వెళ్తాము. అదేవిధంగా మీరు చూస్తే గురజాల వర్గంలో వంటి చాలా ఒక బస్ ఫెసిలిటీస్ ఇచ్చి ఆ బస్లో యాక్చువల్గా పేషెంట్స్ని మా హాస్పిటల్కి తీసుకుని వచ్చి వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో వైద్యం చేయడమే కాకుండా మధ్యాహ్నం పూట వాళ్ళకి కూడా 1000 రూపాయలు వచ్చినట్టు సేవ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం అవసరం అని చెప్పి ఒక ఫోన్ స్టార్ట్ చేసి మా ఊళ్ళో ఎవరికైతే తెలియదు 10 లక్షల వరకు కూడా వచ్చి వాళ్ళకి. ఈ విధంగా గత 10 సంవత్సరాల నుండి జాతనైనంత చేయగల పరిధిలో చాలా కమా చేశాం. అదేవిధంగా చదువుకునే పిల్లలకు కానీ నేను సంపాదించిన మొత్తం ఏమన్నా ఉండాలని కూడా నేను చాలా రెడీగా ఉండే మనిషిని. ఎస్పెషల్గా రైతులకి చదువుకునే వాళ్ళకు కూడా ఓకే పెళ్లి కానుక ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. ఇది లోకేష్ గారు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు ఉన్నారు. నేను పోయినసారి కలిసినప్పుడు దీన్ని మీరు కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు ఇంట్రెస్ట్గా చెప్పాను. అదేవిధంగా మరొక చేసిన దాన్ని కంపల్సరిగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50 యూనిట్లు. అదే వచ్చే సంవత్సరం లేదంటే ఇప్పుడు మాకు దీంట్లో లోటుపాట్లు ఏమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సంవత్సరం నుంచి ఏదో ఒక రోజు నియోజకవర్గంలో ఉన్న అన్ని చోట్లకి పెళ్లి ఒక యాక్షన్ కింద అందరినీ రిజిస్టర్ చేసుకోమని సామూహిక వివాహాలు చేయాలి అని చెప్పి ఒక రోజును డిసైడ్ చేసుకుంటాము. ఖచ్చితంగా ఆ రోజు చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా పెళ్లి కానుక ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇస్తే కనుక కంపల్సరిగా మేము ఉన్నంతకాలం మా ట్రస్ట్ ఉన్నంతకాలం ఈ కార్యక్రమాలన్నీ కూడా